ఎవరైనా సరే దీంట్లో కొన్ని 50,000 5 లక్షలు 10 లక్షల వరకు స్కీమ్స్ ఉన్నాయి. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అంటే 1 క్రోర్ వరకు ఉంది. ఇది తెలుసుకుంటే ఏంటంటే 1 క్రోర్ వరకు కావాలనుకుంటే ప్రతి బ్రాంచ్ అంటే ఆంధ్ర బ్యాంక్ 100 బ్రాంచ్ ఉంటే ఆ 100 బ్రాంచ్లో ప్రతి బ్రాంచ్లో ఒక ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రినర్ కానీ ఒక ఉమెన్ ఎంటర్ప్రినర్ కానీ కంపల్సరీగా 1 క్రోర్ వరకు సెక్యూరిటీ లేకుండా అంటే వాళ్ళు సరైన బానఫైడ్ డీటెయిల్స్తో వచ్చి వ్యాపారం ఈ విధంగా మేము చేయగలం, క్యాష్ ఫ్లోస్ ఈ విధంగా పని వస్తాయి, ఈ విధంగా వడ్డీ అసలు కూడా కట్టగలం 5 సంవత్సరాల 10 సంవత్సరాల్లో అనేది కనుక పేపర్ మీద నిరూపించగలిగితే సిన్సియర్గా చేయడానికి ఇది మంచి అవకాశం. అట్లాగే 10 లక్షల వరకు మెయిన్గా ఇక్కడున్న ఇంత పెద్ద వాణిజ్యం చేసే వాళ్ళకి బిజినెస్ పీపుల్కి అంత అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు. కానీ దీనికి కూడా చిన్న చిన్న లోన్స్ కింద చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కింద కనుక దాన్ని డివైడ్ చేసుకుంటే యంగ్స్టర్స్కి పర్టికులర్గా కాలేజీ నుండి బయటకు వచ్చిన వాళ్ళకి ఎంటర్ప్రినర్స్ అవ్వాలంటే లోకల్ ఏరియాకి కావాల్సిన రైట్ ఫ్రమ్ కేబుల్ టీవీ నెట్వర్క్ దగ్గర నుంచి వెబ్సైట్ ఆపరేషన్ దగ్గర నుంచి తర్వాత హెల్త్ కేర్లో కానీ అగ్రికల్చర్లో కానీ ఏది పెట్టుకోవాలన్నా కూడా ఎక్కువ ప్రెషర్లు అడగకుండా బిజినెస్ ప్లాన్ రీజనబుల్ కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఒక 10 మంది ఉద్యోగాలు ఇస్తారన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని ప్రవేశపెడతాం జరిగింది. ఆ తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈ సెక్టరు తర్వాత మైక్రో ఇండస్ట్రీస్ కూడా బాగా రావాలని చెప్పి పెద్ద ఇండస్ట్రీస్ వస్తేనేమో ఎక్కువ దానికి ఆన్సరీస్ డెవలప్ అవుతాయి అని కూడా 3-4 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉన్నారు. దానికాను ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అని కూడా ఒక బోర్డుని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో.